నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు మన విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కొత్త కొత్త భాష్యాలు చెప్తున్నారు అందులో ఉద్యోగులకి అవసరమైతే కాళ్ళు పట్టుకునేటటువంటి నైపుణ్యం నైపుణ్యం లౌక్యం వాటెవర్ కూడా ఉండాలి అంటున్నారు అంటే బహుశా రేపు ఇది ఒక అదనపు క్వాలిఫికేషన్గా రేపు ఉద్యోగుల కోసం ఇచ్చే నోటిఫికేషన్లు కూడా దీన్ని మెన్షన్ చేస్తారు అవసరమైతే కాళ్ళు పట్టుకోగలవా కాళ్ళు పట్టుకొని ఇచ్చేయగలవా ఆ నేర్పడతారని లౌక్యం నీకుందా అలా అయితే నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం అనేటటువంటి రీతిలో రేపు నోటిఫికేషన్లు కూడా మెన్షన్ చేస్తారు ఏంటంటారు ఈ కామెంట్ మీద అసలు మీరేం కామెంట్ చేస్తారు మీకు గుర్తుండవచ్చు ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది శ్రీకాకుళం జిల్లాలోనో విజయనగరం జిల్లాలోనో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టి ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లందరూ ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఆయన ఫ్లెక్సీకి సెల్యూట్ చేసి డ్యూటీలో జాయిన్ కావాలి అవును అవును అంటే ఆయనే మీకు ఉద్యోగాలు కల్పించారు అని చెప్పని సో ఏంటంటే వ్యక్తి పూజ అనేది పరాకాష్టకు చేరింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన ఈ పాత పూజ వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కాళ్ళు పుచ్చుకోవటం ఈ లోక్యం దాని ప్రయోజనాలు దానివల్ల కలిగే వెసులుబాట్లు ఏంటనేది వైసీపీ పార్టీకి వాళ్ళ నాయకత్వానికి బాగా అనుభవపూర్వకంగా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఆనందపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీదకు ముంచుకురావాల్సిన ఆపదలన్నీ ఈ పుణ్యాన పక్కకు పోతున్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళకి లబ్ధి కలుగుతున్న విధానాన్ని అందరికీ సలహాలు చెప్తా ఉన్నారన్నమాట ఒకసారి మనం గమనించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఎలయన్స్ పార్ట్నరు ఇక్కడ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంది కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది వాళ్ళు నిర్ణయించుకున్న అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతికి ఆ రామ్నాథ్ కోవింద్ గారు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం కోసం వస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అమరావతిలో కలవడానికి సిద్ధపడదంటే ఈయన బేగంపేట ఎయిర్పోర్ట్లోనే కలిసేశాడు రామ్నాథ్ కోవింద్ గారిని విజయసాయి రెడ్డి గారు ఆయన ఇద్దరు మీడియా సమక్షంలో లైవ్లో వంగి కాళక నమస్కారం చేసింది చేసింది మనం చూసాం మీ పార్టీ కాదు మీరు బలపరిచిన అభ్యర్థి కాదు మీరు నిర్ణయించిన అభ్యర్థి కాదు మీ ప్రత్యర్థులు నిర్ణయించిన అభ్యర్థికి మీరు వంగి కాళక నమస్కారం ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే వాస్తవ పరిస్థితి తెలిసింది అందరికీ ఆయన మీద ఉన్న పుట్టే కేసులు కేంద్ర ప్రభుత్వం అధికారుల వాళ్ళు ఉన్నారు రాష్ట్రపతి గారు రేపు కీలకమైన స్థానంలోకి ఈయన రాబోతున్నారు నరేంద్ర మోడీ గారికి రా అదే అంటున్నా ఇది ప్రతిపక్ష నాయకుడిగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఒక ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రతినిధిగా ఎన్ని ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి బహిరంగ కాళక నమస్కారం చేయడం ఏంటి ఎక్కడైనా మనం చూసామా ఇప్పుడు ప్రధానమంత్రి హోదాకి గౌరవం ఇవ్వటం వేరు పబ్లిక్గా మీడియా సమక్షంలో ప్రజలందరి సమక్షంలో ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని కాళక నమస్కారం చేయబోవడం ఏంటి దాన్ని పైగా వీళ్ళు అలయన్స్ కూడా కాదు అదే చెప్తున్నా దాని దాన్ని గమనించి నరేంద్ర మోడీ గారే ఇది విఘ్నత కాదని చెప్పని ఆయనే అడ్డుకున్నారు దానికి కాబట్టి ఇక్కడ దాని దానివల్ల ఏం వనగూరింది జగన్మోహన్ రెడ్డి గారికి బోలెడు వనగూరిని ఆయన కేసులు విచారణ స్తబ్దతగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి విచారణలో పురోగతి లేదు ప్రధాన సూత్రధారులు ఎవరనేది అందరికీ కళ ముందు కనిపిస్తా ఉన్నా కూడా వాళ్ళని ఇప్పటిదాకా దాకా విచారణకు పిలవడానికి సాహసించట్లేదు విచారణ సంస్థ విచారణ సంస్థకు సంబంధించిన అధికారుల మీదే కేసులు పెడుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం మినకుంటుంది బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ అయ్యి అంతకుముందు బెయిల్ రద్దు చేయమని అడిగిన విచారణ సంస్థ రఘురాం గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేస్తే దాంట్లో వేసిన అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగా మేలు జరిగిందో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడబిట్ లేటం చూసాం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండానే ఖర్చు జరిగింది అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ ఎత్తి చూపినా కూడా చర్యలు లేకపోవడం చూసాం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు తెస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వెన్నుకుంటాం చూస్తున్నాం బడ్జెట్ పరిమితి దాటి అప్పులు తెస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వం సహకరియటం చూస్తున్నాం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి బ్రోరేజెస్ కార్పొరేషన్ పేరు మీద డిబెంచర్ ఇష్యూ జరిగితే దాని కేంద్ర ప్రభుత్వం సహకరియటం చూస్తున్నాం ఇంత లాభం ఆయనకు జరుగుతుంది అని అంటే మరి ఆ లౌక్యం ప్రదర్శించబట్టే కదా కాబట్టి జ బొత్స సత్యారాయణ గారి వాళ్ళ ఉద్యోగస్తులు కూడా అదే లౌక్యం ప్రదర్శించమని చెప్తున్నారు ఎందుకంటే బొత్స సత్యారాయణ గారికి కూడా అనుభవం తక్కువ లేదు అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సరే బొత్స లాంటి వాళ్ళు మాట్లాడినా లేదంటే సహజంగానే ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు దానికి కట్టుబడి ఉన్నా సరే మనం పెద్ద ఆశ్చర్యపోకర్లేదు లేదండి అంతగా అంతకు మించి వాళ్ళ నుంచి ఆశించలేము ఎలాంటి కామెంట్లు కన్నా మరి ఉద్యోగులు ఎందుకు ఇంత సర్దుగా ఉన్నారండి గత ప్రభుత్వ హయాంలో కానివ్వండి లేదంటే అంతకు ముందు కానివ్వండి రకరకాల ముఖ్యమంత్రుల దగ్గర వ్యవహారంగా మనం చూసాం ఏ ఉద్యోగులకి ఏ చిన్న నొప్పి కలిగినా సరే వెంటనే సమ్మెలు హర్తాళ్ళు అది ఇది అని చెప్పేసి అసలు ప్రభుత్వాలనే కూల్ చేస్తామనేటటువంటి స్థాయిలో కత్తులు నూరినటువంటి ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు ఎంత మాట అవసరమైతే కాళ్ళు పట్టుకునే లౌక్యం కూడా ఉండాలి అని చెప్పేసి మాట్లాడిన మాట చాలా దారుణం అంత మాట్లాడినా కానీ అసలు నోరు తెరిచి ఒకళ్ళు కామెంట్ చేయట్లు నోరు తెరిచి ఒకళ్ళు కనీసం ఖండించట్ల ఇక్కడ ఒకటి ఉంది దీంట్లో బొత్స సత్యారాయణ గారు ప్రస్తావించిన అంశమే నేను ఉద్యోగ సంఘ సమావేశంలోనే మాట్లాడారు ఆయన ఎక్కడో చాట్ మాట్లాడింది కాదు అది ఉద్యోగులందరి సమక్షంలో మాట్లాడిన మాటే ఆ మాట్లాడుతూ ఆయన ఏమన్నారు సామధాన భేద దండోపాయాల్లో మీరు మొదట మూడు అసలు ప్రయోగించడమే మానేశారు మీరు డైరెక్ట్గా ఉద్యమ కార్యాచరణకి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వంతో నెగోషియేట్ చేయాలి లాబింగ్ చేసుకోవాలి బార్గెనింగ్ చేసుకోవాలని చెప్పని మాట్లాడుతున్నారు నిజమేనా మరి వాళ్ళు చేయలేదా చెయ్యందే ఏడు డీఎల్ పెండింగ్ ఎట్లా ఉన్నాయి ఎన్నిసార్లు ప్రభుత్వానికి ప్రా వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాళ్ళు ప్రతినిధులుగా మీ దగ్గరకు వచ్చి కలిశారు మీరు ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి కూర్చొని మాట్లాడాల్సిన సమావేశాల్లో ప్రభుత్వ సలహాదారులతో కూర్చొని మాట్లాడమని అంటే కూడా వాళ్ళు తలకు మాట్లాడారు వాళ్ళు చాలా లౌక్యం ప్రదర్శించారు ప్రదర్శించారు కాబట్టి ఇవాళ ఇంటర్మ్ రిలీఫ్ కంటే కూడా తక్కువగా మీరు ఫిట్మెంట్ ఇస్తే తల తలం చూచు తీసుకున్నారు మీరు మీరు హెచ్ఆర్ఏ స్లాబ్లు కుదిస్తే తలం చూ ఓర్చుకున్నారు మీరు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని చేయకుండా ఓర్చుకున్నారు మీరు రిటైర్మెంట్ అమౌంట్స్ సెటిల్మెంట్లు సంవత్సరాల తరబడి సాగతిస్తున్న తలం చోర్చుకుంటున్నారు ఇవాళ ఏడు డిఎలు జీవోలు ఇచ్చి వాటి దాకా అకౌంట్లో జమ కాకుండా కూడా తలం చోర్చుకుంటున్నారు ఇవాళ జీపీఎఫ్ మీద లోన్ పెట్టుకుంటే సంవత్సరం నుంచి డిస్పర్స్మెంట్ అవ్వకపోతుంటే ఓచుకుంటున్నారు సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ కాకుండా ఓర్చుకుంటున్నారు జిఎల్ఐ మీద అడ్డగోలుగా కొట్టేసినా ఇవాళ జిఎల్ఐ మీద లోన్ అప్లై చేసుకుని సంవత్సరం గడుస్తున్న లోన్స్ డిస్పర్స్మెంట్ అవ్వకపోతుంటే ఓర్చుకుంటున్నారు ఎన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తున్నారు మీరు నలుగురు నాయకుల్ని ప్రలోభ పెట్టుకొని ఆ నాయకుల్ని మీరు అనుకునే విధంగా మీ కాళవేరానికి రప్పించుకొని వాళ్ళకి మీరు ఏం తాయిలాలు ఇచ్చారు వాళ్ళు మీ దగ్గర దేనికి ప్రలోభపడారు అనేది మీకు అంతర్గతంగా తెలియాలి ఇవాళ ఉద్యోగుల ప్రయోజనాలు మొత్తం పండగ పెట్టినా కూడా మరి సామధాన భేద మీరు చెప్పిన మూడు మార్గాలు ఎంచుకున్నా మీ దగ్గర నుంచి చలనం లేని పరిస్థితిలోనే దండోపాయాన్ని ఉద్యోగులు ఎంచుకోవాల్సి వచ్చింది ఎంచుకున్నా మీరు ఏం సహకరించారు వాళ్ళకి మీరు కేసులు పాలు చేశారు పోలీసులను కావేలి పెట్టారు వాళ్ళని ముందస్తు అరెస్టులు చేశారు ఇవాళ మొన్న సిపిఎస్ కోసం నిర్ణయం ధర్నాజ కార్యక్రమం తలపెట్టుకోవాలి సీఎంఈల్లు ముట్టడి కార్యక్రమం తలపెట్టుకోవాలని సంకల్పించిన ఉపాధ్యాయులను మీరు ఎంతగా హెరాజ్ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఉద్యోగుల్ని కాళబేరానికి రప్పించుకోవాలని మీ కోరిక మీరు నెరవేర్చుకుంటున్నారు వాస్తవ రూపంగా ఉద్యోగులకు అన్ని విధాలు అన్యాయం చేస్తా ఎన్నికలకు ముందు వాళ్ళకి చాలా గొప్ప మేలు చేస్తామని వాగ్దానం చేసి ఇవాళ ఆచరణ రూపంగా మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత పాలకులుగా మీరు వాళ్ళని లిటరల్గా కాళబేరానికి రప్పించుకుంటున్నారు ఇంకా ఇంకా వాళ్ళని ఇంకా మీకు పాదక్రాంతులు చేసుకోవాలన్న కోరికను మీ ప్రసంగం ద్వారా వెలువచ్చారు మీరు ఏదో వాళ్ళకు సలహా అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు చెప్పింది సలహా కాదు మీ ప్రభుత్వ ఉద్దేశాన్ని మీరు ఎంచుకున్న ఆచరణ విధానాన్ని మీరు వాళ్ళకి ప్రస్ఫుటం చేశారు కాబట్టి ఇక్కడ బొస సత్యనారాయణ గారు మీరు ఒకసారి మీ గతం కూడా ఆలోచించుకోండి ఉద్యోగులు చెప్తున్నారు కదా ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు అన్యాయగా ఉండి మీరు ఓక్స్ వ్యాగన్ కుంభకోణంలో మీ పాత్ర డైరెక్ట్గా ఉండి అక్కడ మీరు పదకొండు కోట్ల రూపాయలు వశిష్ట వాహనం అని చెప్పని ఒక ఎస్పీవికి మీరు ప్రభుత్వతనాన్ని దుర్నియోగపరిచి అయినా కూడా జగన్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మీద చర్య తీసుకోకుండా కేవలం మిమ్మల్ని మంత్రిగా శాఖ మాత్రమే మార్చారు తప్ప మిమ్మల్ని మంత్రివర్గ బత చేయకుండా కూడా ట్రేడ్ ట్రేడ్ మార్క్ డైలాగ్ ఉంది సొమ్ములు పోనాడు చివరికి మీరు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయ లక్ష్మి గారిని మీరు ఎంత కించపరిచారు అసెంబ్లీ వేదికగా మీరు ఎంత దుడు దుందుడుతనం ప్రదర్శించారు మీరు రాజశేఖరరెడ్డి గారి పట్ల ఎంత లాయల్టీ చూపించారు ఆ రోజు ఎవరికి కాళ్ళకి మొక్కి ఎవరి కాళ్ళుకి పాదపూజ చేసి మీరు మీ లాయల్టీని ప్రూవ్ చేసుకున్నారు ఎవరి పట్ల మీరు దురుసుగా ప్రవర్తించారు ఈరోజు మళ్ళీ మీరు పదవుల కోసం అని చెప్పని ఎవరు పాదాల దగ్గరికి చేరారు ఎవరిచ్చిన పదవులు మీరు అనిపిస్తున్నారనేది అనేది అందరికీ కళ ముందు కనిపిస్తున్న దగ్గర ఒక బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ఉద్యోగస్తులను వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వాళ్ళ వ్యక్తిత్వం అన్నం చేసే విధంగా మీరు అనుకున్నది సాధించుకునే ప్రాసెస్లో కూడా ఇంకా వాళ్ళని ఇంకా ఇంకా హ్యూమిలేట్ చేసే స్టేట్మెంట్ ఇవ్వటం అనేది ఆ స్థానాల్లో ఉన్న వాళ్ళకి మీకే అన్నీ కాదు మీరు మీ యంత్రాంగాన్ని మీరు కించపరిచినప్పుడు వాళ్ళని పుచ్చుకోమని మీరు సలహాలు ఇచ్చినప్పుడు అది మీ ప్రభుత్వంలో ఎటువంటి విధానాలు మీరు అనుభవిస్త ఎంచుకుంటున్నారనేది వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర అది మీకే గౌరవంగా ఆలోచించుకోండి